రైట్ సూర్యప్రకాష్ గారే ఉంటారు. మనకి అలానే ప్రైమ్ నైన్ న్యూస్ వీక్షకులందరికీ క్రిస్మస్ మరియు వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఒక విషయం, ప్రభుత్వం ఇన్ని రోజులు తెలుగుదేశం పార్టీ అడ్డుకుంటుంది, తెలుగుదేశం పార్టీ అడ్డుకుంటుందని తెలుగుదేశం పార్టీ మీద నిందలేస్తూ కాలం గడిపేసింది సార్. 18 నెలల పాటు మేము ఆధారాలతో సహా మీ పార్టీకి చెందిన వాళ్ళు కోర్టు కేసారు. తెలుగుదేశం పార్టీ ఎక్కడ కోర్టు కేసిందో చెప్పమంటే ఒక్కరు కూడా బయట వచ్చి మాట్లాడలేని పరిస్థితి. సరే, అన్ని ఆటంకాలు దాటుకుని ఈరోజు పట్టాల పంపిణీ కార్యక్రమం పెట్టారు సార్. మొత్తం ఒక పెద్ద స్కామ్. భూసేకరణ నుంచి లేఅవుట్ లేసే వరకు అన్నిట్లో అడుగడుగునా స్కామ్ తెరదీపారు. ఈ స్కామ్లు అయిన తర్వాత ఈరోజు కొత్తగా పేదలకు 1 సెంటు ఇళ్ల స్థలాలు ఇచ్చేటప్పుడు కూడా ఎక్కడో టౌన్ కు సిటీకి 20 కిలోమీటర్లు 50 కిలోమీటర్లు దూరం ఇస్తూ ఎక్కడైనా ప్రైమ్ ఏరియాలో ఒక చోట రెండు చోట్ల ఉంటే ఆ ఏరియాస్ లో ఒక్కొక్క నాయకుడు 5 ఫ్లాట్లు 6 ఫ్లాట్లు 7 ఫ్లాట్లు బినామీ పేర్లతో వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలకు ఈరోజు పందేరం చేసేటువంటి పరిస్థితి ఈరోజు ఇళ్ల పట్టాల కార్యక్రమంలో ప్రత్యక్షంగా అన్ని చోట్ల జరుగుతానేటువంటి పరిస్థితి. 1 సెంటుతో ఏం చేసుకుంటారో ఈరోజు ప్రభుత్వంలో ఉండే పెద్దలు చెప్పాలా. 1 సెంటుతో ఒక పేదవాడు అక్కడ జీవించే పరిస్థితి ఉంటుందా? కాబట్టి 1 సెంటు కాదు 2 సెంట్లు భూమితో ఎటువంటి లోపాలు లేకుండా పేదవాడికి ఇళ్ల పట్టాలు ఇవ్వాలా? కంపల్సరీ దీన్ని 2 సెంట్లను తెలుగుదేశం పార్టీ స్వాగతిస్తుంది తప్ప తెలుగుదేశం పార్టీ అడ్డుకుంటుంది 18 నుంచి కాలం గడిపిన ఈరోజు ప్రభుత్వంలో పెద్దలు ఈరోజు ఏం సమాధానం చెప్తారు సార్? ఈరోజు ఏ విధంగా పట్టాలు పంపిణీ చేస్తున్నారు మీరు? ఏదో ఒక విధంగా మీ చేతగానితనాన్ని, మీ అవినీతిని మీ పార్టీ వాళ్ళు కోర్టులో వేస్తే దాన్ని కూడా తెలుగుదేశం పార్టీకి అనపర్తిలో వాళ్ళ పార్టీకి జడ్పీటీసీగా పోటీ చేసేటువంటి వ్యక్తి హైకోర్టుకి వెళ్ళాడు. దాని గురించి మాట్లాడమంటే మాట్లాడరు. అనేక చోట్ల వాళ్ళ పార్టీ కార్యకర్తలు ఏదైనా అసైన్డ్ భూములు ఉంటే దళితులు కోర్టుకు వెళ్ళారు తప్ప తెలుగుదేశం పార్టీగా మా పార్టీ నాయకుడు కార్యకర్త ఎక్కడైనా కోర్టుకు వెళ్ళారా? ఇంటి గురించి మాట్లాడకుండా పదే పదే ఏదో ఒక విధంగా మీ చేతగానితనాన్ని ప్రతిపక్ష పార్టీల మీద వేయద్దండి. పారదర్శకంగా జరపండి. పేదవాడికి ఉపయోగపరంగా మీరు ఇచ్చే ఇళ్ల పట్టాలు భవిష్యత్తులో మాకు ఒక భరోసా. మేము ఇంట్లో ఉంటాం, ఈ ఇల్లు కట్టుకొని ఇక్కడ మేము బతకగలుగుతాం. సరే, విజయవాడలో ఉన్న వాళ్ళకు 70-80 కిలోమీటర్ల అవతల ఇళ్ల పట్టాలు ఇవ్వటం వల్ల వాడు రోజు విజయవాడకు వచ్చి పని చేసుకుని మళ్ళీ 70-80 కిలోమీటర్లు పోయే పరిస్థితి ఉంటుందా సార్? ప్రాక్టికల్ గా ఇది సాధ్యమా? మళ్ళీ అక్కడ 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 ఇళ్ల స్థలాలు ఇచ్చినా కూడా మళ్ళీ ఈ పేదవాళ్ళు మాత్రం విజయవాడ సిటీలోనే ఏదో పని చేసుకుని బతికే పరిస్థితి ఉంది. ఆ విధంగా కాకుండా పేదవాడికి ఆమోదయోగ్యమైన మంచి స్థలాలు ఇవ్వండి. ఆ పేదవాడు జీవితంలో ఒక మంచి ఆస్తి నాకు ఉందని భావించేటట్టు ఇవ్వండి. పేదవాడి జీవన ప్రమాణాలకు ఇబ్బంది లేకుండా చూడండి. పేదవాడు మళ్ళీ పనుల కోసం మళ్ళీ వేరే ఊరుకు ఈ ఇబ్బందులు కూడా లేకుండా చూడవలసిన బాధ్యత కూడా ప్రభుత్వం మీదనే ఉంది. రైట్ వెంకటరెడ్డి గారు. ముందుగా ప్రైమ్ నైన్ ప్రేక్షకులకి, అట్లానే ప్యానెల్లో ఉన్న అందరికీ వైకుంఠ ఏకాదశి క్రిస్మస్ శుభాకాంక్షలు సార్. సాయి గారు, ఇప్పుడు ఎప్పుడెప్పుడా ఎప్పుడు ప్రభుత్వం ఈ కోర్టుల్లో కేసులన్నీ తొలగిపోయి ఎప్పుడు ఇళ్ల పట్టాలు పంచిద్దా అని ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న 31 లక్షల కుటుంబాలు, అంటే దాదాపుగా 1.2 కోటి మంది జనాభా ఏదైతే ఎదురు చూస్తుందో ఆ పండక్కి ఈరోజు డిసెంబర్ 25, 2020 ఈరోజు వేదికగా నిలిచిందని చెప్పాలి. ప్రతిపక్షాలు ఇప్పుడు ఇందా తెలుగుదేశం పార్టీ ఎవరైతే మాట్లాడుతూ ఉన్నారో, మేము కాదు కోర్టుల్లో కేసులు వేసింది, ఇది వైసీపీ నాయకులే వేసేశారు, మా మీద బురద జల్లుతూ ఉన్నారు, 18 నెలల్లో మీకు ఇవ్వటం చేత కాలేదు, ఇప్పుడు ఇస్తున్నారని ఒక మాట. రెండోది, అసలు ఇప్పుడు మీరు ఇచ్చేది 1 సెంటు అది సరిపోదని ఇంకొక మాట. ఇంకొక మూడో మాట ఏమో, ఎక్కడో 70 కిలోమీటర్ల విజయవాడ నుంచి 70 కిలోమీటర్ల దూరంలో ఇస్తున్నారనేది ఇంకో మూడో మాట. ఇంకా ఏమన్నా మీరు కొద్దిగా టైం ఇచ్చి ఉంటే ఇంకొక 15-20 మాటలు కూడా వాళ్ళు మాట్లాడుతూనే ఉంటారు. వాళ్ళకి అలవాటు అయిపోయింది ఒక ఉపన్యాసంగా సాగదీస్తూ వెళ్ళిపోవటం, ప్రభుత్వం మీద బురద జల్లటం, మా మీద ఏదో లేనిపోయింది ఆరోపించడం వాళ్ళకి అలవాటుగా మారిపోయింది. కాబట్టి ఆ వర్షంలోనే వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. ఏ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కోర్టుకు వెళ్ళాడో చెప్పమంటున్నా, ఆ పేర్లు కూడా మేము కూడా వింటాము. ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఎవరో తెలిస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నాయకులకు కూడా వాళ్ళకి ఏందో చెప్తారు. ఏ నాయకుడు వెళ్ళాడో చెప్పండి. రెండు, మీరేసారు పిటిషన్లో, రిట్ పిటిషన్ నెంబర్ 45, 48, 51.